నిలిచే ధైర్యం తానే, ఈ మన్నుకు రుణ పడి ప్రాణం పంచే స్నేహం తానే. ఏ వేదన ఎదురైనా తను తొనకని కిరణం రా, ఆ వేదన కుండలకి తన నవ్వొక ఊరటరా. ఈ ప్రజలను పిలిచే సంకల్పం జగనన్నకు సాహోరా. జన సందోహపు తోడుగా నడిచే ధైర్యం తానే, ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తానే. ప్రజలందరి ఆశయ సారథి నీవే, నీలో ఊపిరి సెగలవుతాం, నడిచే అడుగుకు బలమవుతాం, అలసట ఎరుగని పోరాటానికి తోడై నిలబడతాం. ఓ ఇచ్చిన మాటకు నిలబడి ముందడుగేసే నీకు మా ప్రాణం సైతం ఊతం చేస్తాం నీ అడుగుల చప్పుడుకు. జన సందోహపు తోడుగా నడిచే ధైర్యం తానే, ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తానే. ప్రజల ప్రచోదన నీవే, నీవే 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 నీవే. ఆ మహనేతను మించిన కొడుకువు నీవే, నీవే 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 నీవే. ఏలే రోజుకు వెళుతున్నాం, నీ పేరే చకమై వింటున్నాం, రేపటి భవితకు నావికుడంటూ నీ వెంటే ఉన్నాం. ఓ ఆశయ సాధన మోసిన భుజముల బలమే నీకు, ఈ రాష్ట్రం మొత్తం బంధం కాదా నీ చెరగని నవ్వులకు. జన సందోహపు తోడుగా నడిచే ధైర్యం తానే, ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తానే, అలిగిన నేలకు పాసట నిలిచే ధైర్యం తానే.
ఉన్నోడు. జనం వాచల వరువులు మోసే కష్టం తెలిసిన కార్మికుడు, రాజకీయమున కులంలో పెరిగిన కలుపును తీసే కర్షకుడు, జనం నెత్తిపై నాట్యం చేసే ఆకలి రోగం చెప్పే వైద్యుడు. వచ్చరా వచ్చరా పులివంతుల పులి వచ్చనురా, వచ్చరా పులివచ్చరా పులివంతుల పులి వచ్చనురా. జగదొస్తే అన్నదాన మన రైతు బతుకు బంగారం ఒక ఖాయం, జగదొస్తే పేదవారు గర్వంగ పైకి తన నెత్తు కొంత ఖాయం, జగదొస్తే అందరి ఆరోగ్య శ్రీలు ఆనంద సాగరాలు, జగదొస్తే అవతాన చేసేరు చూడు పిచ్చల సంబరాలు, జగదొస్తున్నారు జగదొస్తున్నారు జగదొస్తున్నారు. పొడుపు మాసీనన్నా, కడుపేదల కంటి పాప మనసీనన్నా,
తను వెళ్ళ సేవ గుణము గల్ల మనసే నన్నా వైసీపీ జెండలెత్తి మాసే నన్నా దండై గదిలిండు చూడే మనసే నన్నా ఆ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా ప్రత్యర్థుల గుండెల దిరి మాసీ నన్నా మట్టి మనుషుల బిడ్డ మాసీ నన్నా మంచితనం తన అడ్డ మాసీ నన్నా యువకులకు ఆదర్శం మాసీ నన్నా ఆడబిడ్డలకు అన్న మనసీ నన్నా ఏ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా ఆసరాయ మాసీ నన్నా నడిచిన తొవ్వల మల్లెలు చూడరే అమ్మా అడిగింది ఇస్తడు మాసీ నన్నా అనుకున్నది సాధిస్తడు మనసీ నన్నా జనం కొరకు జన్మనెత్తి మాసీ నన్నా జనం మెచ్చిన లీడరు మనసీ నన్నా ఏ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే రేషన్ కార్డ్ క్యాన్సిల్ అయితే దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసేసి నాకు మళ్ళీ తిరిగి నా రేషన్ కార్డ్ ఇప్పిందని చెప్పారు సార్ అది దానికి సంబంధించి డేటా నాకు వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చింది అది సార్ నాకు ఫేస్ చేయండి మేము గడప గడపకి వైఎస్ఆర్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు వాడు పాత 2వ వార్డు అంటే కొత్త 3వ వార్డులో ఉంటున్నాడు సో ఇతనికి కొన్ని కారణాల వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని రేషన్ కార్డు కూడా రద్దు చేయటం సో దీనికి మేము వార్డులో వెళ్ళినప్పుడు ఈ కంప్లైంట్ ఇస్తే తక్షణమే ఎలక్ట్రిసిటీ అధికారులు మన రాఘవరపు బంగారాయిని అట్లానే ఎలక్ట్రిసిటీ అధికారులు అందరినీ పిలిపించి ఆ రోజే మాట్లాడి దీన్ని సరిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తే 2 రోజుల్లోనే మళ్ళీ అతనికి కరెంటు బిల్లు సరి చేయించి రేషన్ కార్డు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ విధంగా అధికారులు తక్షణమే పనిచేస్తున్నారు గడప గడపకి మనం చేసిన సమస్యలను పట్టించుకొని త్వర త్వరగా పరిష్కారం చేయడం వలన సామాన్యులు ఇబ్బంది పడకుండా ఇలాంటి మరి చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాం ఎవరైనా సరే కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా రెక్టిఫై చేసే కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా దీన్ని మరి సామాన్య ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ గుర్తించి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కోరుతున్నాం ఈరోజు నర్సరావుపేట పట్టణంలో 4వ వార్డులో అంటే పాత 3వ వార్డులో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం చేస్తున్నాం ఇందులో భాగంగా ప్రజల యొక్క సమస్యను తెలుసుకుని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధికారులతో చర్చించి వాటన్నింటినీ కూడా పరిష్కారం చేసే విధంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పథకాలు వస్తూ ఉన్నాయి మాకు వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది గడప గడపకి కూడా వచ్చి వాళ్ళు మా సమస్యను తెలుసుకుని ఈరోజు పరిష్కారం చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు పాల్గొంటూ ఉన్నారు అలానే ముఖ్యంగా ఈ వార్డులో ప్రధానంగా ఈరోజు ముఖ్యమైన సమస్యలు ప్రజల దగ్గర నుంచి కొంతమంది రేషన్ కార్డు కరెంట్ ఎక్కువగా ఉండవచ్చు రేషన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది కానీ ఇళ్ల స్థలాలు రాకపోవడం ఉన్నారు వాటన్నింటినీ కూడా సరిచేసే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే ఐటీ రిటర్న్స్ ఎక్కువ చేయడం మంది ఉన్నారని చెప్తూ ఉన్నారు వాళ్ళకు కూడా పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి మ్యాక్సిమం బెనిఫిషియరీస్ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అనే విధంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న కష్టాన్ని వివరిస్తున్నాం అలానే ఈ రాష్ట్రంలో మరి ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానంలో ఉంటుంది అత్యధిక స్థానాలు నిలుస్తాయి తిరుపతి బై ఎలక్షన్లో కూడా రేపు సుమారు 5 లక్షల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తుంటున్నారు
చేసే పార్టీ బీజేపీ. ఎవరైతే రెండో స్థానంలో ఉంటారో వాళ్ళకే ఈ రాష్ట్రంలో మనుగడ ఉంటుందని భావిస్తూ ఇద్దరు కూడా పోటీ పడి ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టాలని సిద్ధంగా అయినా సరే ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన పథకాల వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషం, రాష్ట్రం సంతోషం. కరోనా కష్టకాలంలో కూడా పేదవాడి వాళ్ళ తిండికి ఇబ్బంది పడకుండా ఈరోజు మనుగడ సాగిస్తున్నాడంటే దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు. ఇవన్నీ కూడా గుర్తించి మరి ఈరోజు ముఖ్యంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ఎవరికైనా అందకపోతే అధికారుల దృష్టికి సచివాలయం దృష్టికి తీసుకురండి, వాటిని వెంటనే పరిష్కారం చేసి ముందుకు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం.